రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రోడ్లు వేయడంతో పాటు పాడైపోయిన రోడ్లను బాగు చేస్తున్నారు. అయితే సీఎం పర్యటన కోసం రోడ్లకు ఇరువైపులా ఇష్టమొచ్చినట్లు చెట్లు నాటడంపై విమర్శలొస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సర్దార్పూర్లోని నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్, రగుడు సమీపంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొత్త రోడ్లను వేస్తున్నారు, పాడైన రోడ్లను హడావిడిగా బాగు చేస్తున్నారు. అయితే తంగళ్లపల్లి మండల కేంద్రం నుంచి టెక్స్టైల్ పార్క్ వరకు రోడ్డు పక్కనే ఇష్టం వచ్చినట్లు చెట్లు నాటి ప్రజాధనం వృధా చేస్తున్నారంటున్నారు ప్రతిపక్ష నేతలు. డెవలప్మెంట్ దృష్ట్యా సిద్దిపేట నుండి మనకు సిరిసిల్ల వరకు 4 రోడ్ల నిర్మాణ పనులు జరగబోతున్నాయని చెప్పేసి మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు కూడా విన్నాం. అయినప్పటికీ కూడా ఈ పనులు ప్రారంభమవుతున్న సమయంలో, ప్రారంభం కావడానికి రెడీ అవుతున్న సమయంలో ఇప్పుడు రోడ్లకి ఇరువైపులా పెట్టాలి, చెట్లు పెట్టాలి మంచిది, కాకుంటే కాస్త దూరంలో పెట్టాలి. అది కూడా ఏంటంటే నిర్మాణ పనులు ముందుగా ఉండగా ఉన్నాయని కూడా తెలిసి కూడా ఇప్పుడే సీఎం పర్యటనకు వస్తున్నాడని చెప్పేసి 4 వరుసలు చెట్లు పెట్టడం అనేది ఎంత డబ్బు దుర్వినియోగం చేస్తున్నారనేది ఒకసారి ప్రజలు గమనించాలి. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కేంద్రాలను కలుపుతూ 4 వరుసల రహదారి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం లభిస్తుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీంతో రోడ్డు పక్కనే మొక్కలు నాటడం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, టీఆర్ఎస్ నాయకులకు చెందిన నర్సరీలకు బిల్లుల రూపంలో దోచిపెట్టడానికే అని ఆరోపిస్తున్నారు మరికొందరు ప్రతిపక్ష నేతలు. విస్తరించబోయే రోడ్ల పక్కన చెట్లు నాటడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అయ్యా మంత్రి గారు, మీరు ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే విద్యావంతులుగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులుగా ముందస్తు ప్రణాళికతో ముందుకు పోవాల్సిన తరుణం ఎంతైనా ఉండే, కానీ కేవలం మీ యొక్క బంధువుల నర్సరీలో పెంచుతున్న చెట్లు అమ్మకానికి పోవాలని, మీ కార్యకర్తల జేబులు నిండాలని ఇలా నిర్లక్ష్యంగా. సీఎం కేసీఆర్ పర్యటనతో జిల్లాకు ఒరిగేదేమి లేదంటున్నారు ప్రతిపక్ష నేతలు. స్వయానా సీఎం కొడుకు మంత్రిగా ఉన్న జిల్లాలో చాలా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కకి మొక్కకి కనీస దూరం పాటించకుండా విద్యుత్ వైర్ల కింద ఇష్టారాజ్యంగా మొక్కలు నాటడంతో అధికారులపైన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.